ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధానాలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రజానీకమంతా విసిగి వేసారి ఉన్నారు. ఎప్పటికైనా ఇప్పుడు రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి రేపు రాబో రోజుల్లో కాబో ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజానీకమంతా వారందు నిండు మనసుతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా తెలుసు చాలా, ఎందుకంటే ఎన్నో రకాలైన వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈరోజు ఏ వాగ్దానాన్ని అమలు చేయకుండా ఉన్న పరిస్థితి అంతా కూడా చూస్తున్నారు ప్రజలు, మోసపోయినామని చెప్పేసి. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో ఆయన జన్మదిన శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు. నిజంగా మేమంతా గర్వపడుతున్నాం. ఖచ్చితంగా మేమందరం కూడా ఆ భగవంతుతో కోరుకుంటున్నాను, ఆ అల్లాతో కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన 100 ఏళ్ళు అష్ట ఆరోగ్యాలతో ఆయన ఉండాలని కూడా, రాబో రోజుల్లో ఖచ్చితంగా రామరాజ్యాన్ని, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి రాజ్యాన్ని మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకురావాలంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, నిజంగా ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.